పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో గురజాల మాచర్ల ఎమ్మెల్యేల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ యదేచ్ఛగా గత 3 నెలలుగా సాగుతూ ఉంది. గతంలో మేము అధికారులకి ఎన్ని పిటిషన్లు ఇచ్చినప్పటికీ కూడా సరైన చర్యలు లేకపోగా తిరిగి వైసీపీ నాయకులే బోగాయించే పరిస్థితికి వచ్చారు. మేము ఏదైతే 3 సంవత్సరాలుగా చెప్పామో దాన్ని నిజం చేస్తూ నిన్నగాక మొన్న దాచపల్లిలో 2 వైసీపీ వర్గాలు రోడ్డుకెక్కి అక్రమ మైనింగ్ పంపకాల్లో వాటాలు కుదరక కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అది మొత్తం కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా మీడియా సాక్షిగా కూడా అది సంచలనంగా మారింది. ఈ దోపిడీ ఈ ఎమ్మెల్యే కాస మహేష్ రెడ్డి నాయకత్వంలో ఎంత దుర్మార్గంగా ఉందంటే గురజాల నియోజకవర్గంలో దాదాపు 2000 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు. పర్మిషన్స్ లేవు. దాంట్లో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, తర్వాత ఫారెస్ట్ భూములు, ఇరిగేషన్ భూములు, ఒకటి కాదు అన్ని విధాలుగా 2000 ఎకరాల్లో చేస్తూ రోజుకి దాదాపు 5 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తూ అది కూడా వీళ్ళకి వాటాల పంపిణీల తేడా వచ్చి వాళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా చూస్తే ఇక్కడ ఒక సామాజిక వర్గం వైసీపీలో, 2 ఈ దేవళ్ళ రేవతి చైర్మన్ బీసీ వడ్ర కార్పొరేషన్, వీళ్ళ మధ్య బోర్లో ఈ రేవతిని అక్కడ దాడి చేసి కొట్టడం జరిగింది. అది మనకి అన్ని టీవీల్లో కూడా వచ్చింది. వీళ్ళు సామాజిక న్యాయం చెప్తారు. మన బస్సులు వేసుకొని తిప్పారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా. జనం లేక పాపం రికార్డింగ్ డ్యాన్స్లు కూడా పెట్టుకున్నారు అక్కడక్కడ మీటింగ్లో, మీరు కూడా చూశారు మీడియాలో. అయినా కానీ వెలవెలబోయినాయి సభలు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని గేట్లు వేసి కూర్చోబెట్టినా జనం రాలేదు. పేరుకు సామాజిక న్యాయం. మేము వందలాది కార్పొరేషన్లు ఇచ్చాం. అన్ని కులాల బీసీ కులాలకి మేము సాధికారతను ఇచ్చాం, సమన్యాయం చేశాం. పేరుకే ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ని పట్టుకొని నడు బజార్లు కొడితే మీ వైసీపీలో ఒక వర్గం ఇంతవరకు మీ పార్టీ ఖండించిందా? లేకపోతే మీ ఎవరైనా మంత్రులు కానీ మీ పార్టీలో ఎవరైనా ఖండించారా? ఇదేనా మీ బీసీలకి మీరు చేసే న్యాయం రాష్ట్రంలో అని చెప్పి అడుగుతూ ఉన్నాను. పేరుకేమో బీసీ వర్గాలు, పెత్తనం చేసేదేమో వైసీపీలో మీ వర్గం. ఇది ఈరోజు ఒక పల్నాడులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా బరి తగ్గించి మీరు ఇష్టరాజ్యంగా కూడా చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే గతంలో చూస్తే 1 సంవత్సరం క్రితం దాచేపల్లిలో 6 వడ్డెర కార్మికుల్ని కత్తులతో పొడిశారు. ఎందుకు పొడిశారు? వాళ్ళు మైనింగ్లో పనిచేస్తే పనిచేసిన దానికి డబ్బులు ఇవ్వమని అడిగారు. వీళ్ళని అడిగితే 6 కత్తులతోనూ పొడిసి పేగులు బయటికి లాగితే దాంట్లో నీలకంఠ బాబు అనే ఒక వడ్డెర కార్మికుడు 21 సంవత్సరాల వడ్డెర కార్మికుడు చనిపోయాడు. మేము ఆ రోజు చెప్పాం, మేము నిరసన వ్యక్తం చేసాం, రోడ్లు ఎక్కాం, అధికారులకి పిటిషన్స్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు రాజకీయం చేస్తారని చెప్పి మాట్లాడారు ఈ వైసీపీ వాళ్ళు. మరి నిన్న రేవతి కూడా అదే మాట్లాడింది కదా, మీరు నీలకంఠ బాబును చంపింది మీరు, వడ్డెర కార్మికుల్ని కత్తులతో పొడిసి పేగులు బయటికి లాగింది మీరు అని ఆమె మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వైసీపీ వాళ్ళు ఈ పని చేశారని చెప్పి వాళ్ళే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు చేసిన తప్పులన్నీ మాతో పాటుగా మీరే బయటపెట్టుకునే పరిస్థితికి ఈరోజు పల్నాడు ప్రాంతంలో వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా త్వరలోనే రాబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు మేము ఒకటి చెప్పాం, వడ్డెర కార్మికులకి ప్రాథమిక హక్కు, జీవించే హక్కు మైనింగ్లో అని చెప్పాం. వీళ్ళ అధికారం రాకముందు ఏం చెప్పారు, వడ్డెర కార్మికుల్ని అందలం ఎక్కిస్తామన్నారు. వీళ్ళు ఈరోజు వడ్డెర కార్మికుల్ని పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా ఒక వర్గం యథేచ్ఛగా దోపిడీ చేసి వీళ్ళ మీద కేసులు బనాయించడం, వీళ్ళ మీద జైళ్ళకి పంపించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు చేసిన అరాచకాలు ఎంత ఏ స్థాయికి పోయినాయంటే ఈ 3 సంవత్సరాల్లో ఒక గురజాల నియోజకవర్గంలో వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి 7 పిల్లలు చనిపోయారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఇది దీంట్లో
पुली संतोष कुमार तुम्मल चेरू यादव कुर्राडु 11 संवत्सराल इतनु चदुवुकुने अतनु चनिपोयाडु तंपल्ली महेश यादव कुर्राडु 11 संवत्सराल अतनु चनिपोयाडु शेख नागूर हुसैन मुस्लिम 11 संवत्सराल तुम्मल चेरू ग्रामं पिडिगुराल मंडलं ई मुग्गुरु ओकेसारी आडुकोवडानिकि वेल्लि तुम्मल चेरू हाई स्कूल पक्कने वीळ्ळु चेसिन अक्रमं कोंतलोबडि चनिपोयारु అదే విధంగా దాచపల్లి మండల నారాయణపురం కోరిలో వేముల సాంబశివరావు వడ్ర కొర్రోడు 11 సంవత్సరాలు అతను చనిపోయాడు దాచపల్లి మండలం తంగడ గ్రామంలో చింతపల్లి రషీద్ ముస్లిం కొర్రోడు 10th క్లాస్ టాపర్ వచ్చాడు స్టేట్ లో అతను ఏతకేలే అక్రమమైన గుంతలోబడి అతను చనిపోయాడు శ్రీనివాసపురం పొందుగల బొజ్జ మన్నయ్య 8 సంవత్సరాలు కాపుల కొర్రోడు కనకం మాధవ 11 సంవత్సరాల కాపుల కొర్రోడు మొత్తం 7 ఈ రోజు అక్రమమైన గుంతలో పడి చనిపోయారు నేను అడుగుతాను ఈ పిల్లల తల్లిదండ్రుల ఘోష ఎవరు పట్టించుకోవాలి దీమేన కనీసం మీరు ఆ కుటుంబాలను ఆదుకున్నారా ఆ కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సహాయం చేశారా మీరు చేసిన పాపాలకు కనీసం ప్రాయశ్చిత్తం ప్రకటించారా మీరు ఈ పిల్లల పరిస్థితి అంటే పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి కుటుంబాల పరిస్థితి ఎవరు ఆదుకోవాలని అడతాం మీరు చేసిన పాపాలకి పసిపిల్లలు ప్రాణాలు దిపోయే పరిస్థితి కూడా ఈ రోజు మనకు వచ్చింది అదే కాకుండా మీరు చూస్తే 9 మందిని ఫ్యాక్షన్లో చంపారు గుర్జాల నియోజకవర్గంలో 5 మాచల్లో చంపారు దీంట్లో చూస్తే ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు కాపులు 9 మందిని చంపారు 3 సంవత్సరాల్లో కేదావత రాజానాయక్ బొట్రపాలెం ఎస్టీని 32 సంవత్సరాల కొర్రోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను చంపారు బొత్తుల సుబ్బులు వడ్డన లేడీ మేడ నరికి నోట్లో పురుగు మందులు పోసి చంపారు తంగడ గ్రామంలో సయ్యద్ జాన్ దాచిపల్లి మండలం తంగడ గ్రామంలో అతను పొలాల్లో ఉంటే వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతను చంపారు దోమతోటి విక్రమ్ ఎస్సీ మాల పిడిగుర గురిజాల మండలం అంబాపురం అతన్ని హైదరాబాద్ అంటే పోలీసుల ద్వారా పిలిపించి అతన్ని చంపారు పురంశెట్టి అంకులు కాపు నాయకుడు పెదగారలపాడు 22 సంవత్సరాల సర్పంచ్ అతను అతన్ని చంపారు తంబిశెట్టి నీలకంట బాబు ఒడ్ర కార్మికుడు అతన్ని చంపారు షేక్ అల్నీసా ముస్లిం మైనారిటీ దాచపల్లి టౌన్ అతన్ని చంపారు ఖాదర్ బాషా పిన్నెల్లి 30 సంవత్సరాల కుర్రాడు అతన్ని చంపారు పిచ్చయ్య యాదవ్ అతన్ని చంపారు 9 మందిని చంపారు మాచర్లో 5 చంపారు అంటే నేను చెప్తా అడుగుతా ఉన్నాను వెళ్ళని అంటే పల్నాడు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని మీ అయ్య జాగీరా లేదా మీ తాత జాగీరా మీ ఇష్టారాజ్యంగా అక్రమమైనది చేయటం మీ ఇష్టారాజ్యంగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవటం మనుషులు అడ్డు వస్తే మనుషులను చంపటం లేకపోతే పిల్లల్ని చంపటం మహిళలపై అత్యాచారాలు చేయటం 4 మహిళలపై అత్యాచారాలు చేశారు 2 ముస్లిం మైనారిటీ బాలికలపై అత్యాచారం చేశారు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అత్యాచారాలు జరిగేది అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం మహిళలపై పిడుగురాల్లో 2 సంవత్సరాల క్రితం ఈ కాసుమహేష్ రెడ్డి అనుచరులు ఒక బీసీ డాక్టర్పై అత్యాచారం చేశారు జెంట్స్ చాలా దుర్మార్గం అన్యాయం ఇది అందరం కూడా ఆ రోజు ఖండించాం తీసుకెళ్ళి ప్రెస్లో కూడా మనం ఏం చెప్పాలో తెలియని విధంగా అతనిపై ప్రవర్తించి ఆ బేరుశేషాలతో అంతా చేసి చాలా దారుణంగా ప్రవర్తించారు అది కూడా మనం ఒకసారి ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే 2000 ఎకరాలు బీడు భూములుగా పెట్టారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఊరు వదిలిపెట్టిపోయి గ్రామాలకు రాలేని పరిస్థితిలో ఉన్నారు అది కూడా చూస్తే దాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరి పిలిపిస్తే హడావిడిగా తీసుకెళ్ళి వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు ఆత్మకూరులో కానీ పిన్నెల్లో కానీ పల్నాడులో మరలా నెల తిరిగేసరికి మరలా దాడులు జరిగినాయి మరలా గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు వీళ్ళు చూస్తే ప్రభుత్వ భూములు 2000 ఎకరాలు దొంగ పట్టాలు పుట్టించుకొని ఫేక్ పట్టాలు పుట్టించుకొని దీంట్లో 500 కోట్లు వీటిని బ్యాంకుల్లో పెట్టి 500 కోట్లు లోన్ తీసుకున్నారు వైసీపీ నాయకులు గురిజాల నియోజకవర్గంలో ఇది కూడా అన్ని పేపర్లో వచ్చింది దీని మీద కూడా ఎంక్వైరీ చేయమని కూడా మనం కూడా అడిగాం ఇకపోతే ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణ మద్యం కానీ గుట్కాలు కానీ రేషన్ బియ్యం కానీ పేకాట క్లబ్బులు కానీ వ్యభిచార గృహాలు కానీ
ఇవన్నీ కూడా భూమి ఆక్రమణలు ఇవన్నీ చూస్తే అన్ని ప్రశ్నలు మీడియాలో వచ్చినాయి. మేము చెప్తున్నాం, మేము చెప్పినవి మీడియాలో వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి మేము చెప్పాం. ఇవన్నీ చివరికి పేకాట క్లబ్బులు వ్యభిచార గృహాలతో సహా మీరు నడిపే పరిస్థితికి మీరు దిగజారంటే ఈరోజు పల్నాడులో, ఇది ఒక పల్నాడే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదేచ్ఛగా మైనింగ్ కూడా ఇష్టారాజ్యంగా ఈ ముఖ్యమంత్రి అనుసరణలో నడుస్తూ ఉంది. ఓ పక్క ఫ్యాక్షన్ చేస్తూ ఉన్నారు, అడిగితే ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్నారు బుద్ధా వెంకన్న గారు, ఎమ్మెల్సీ గారు, అయితే బోండవమ్మ గారు ఆ రోజు వస్తే మాచర్లో ఏం దాడి చేస్తారు మీరు? అంటే మాచర్ల పల్నాడు ఏదో ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి జాగీరా, లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి జాగీరా? మీరు పతనం వంతున ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అణిచివేస్తే భయపడటానికి, లేకపోతే బెదిరిస్తే భయపడటానికి మేము మీ సొంత పత్రికల్లో పనిచేసే సిబ్బంది కాదు, లేకపోతే మీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్ కాదు, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మీ ముఖ్యమంత్రితో సహా తాత్కాలికమైన అధికారం కోసం ఇష్టారాజ్యంగా బరి తెగించి మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాలకు లాగి మాట్లాడుతున్నారు, మహిళలను కూడా అసభ్య పదాలతో మాట్లాడుతున్నారు. వాడి కొడాలని కావచ్చు, లేకపోతే గోరెంట్ల మాధవ్ కావచ్చు, వాడి అమ్మమ్మ కూడా ఎవడైనా కావచ్చు, అందరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. మా తల్లి భువనేశ్వరి గారిని మాట్లాడిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుని వాళ్ళందరికీ ఒకటే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీకు తాత్కాలికమైన అధికారం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీరు ఇంటికి పోతారు. మా పెద్ద ఆయన చెప్పారు, మాట్లాడితే కులం పేరు ఎత్తా ఉన్నారు, కులం పేరు ఎత్తే చెప్పు చూపించమని. మీకు చెప్పు చూపిస్తే కూడా సరిపోదు, మీకు ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి. చూపించాల్సిన వాటి మీకు చూపిస్తాం, చెప్పాల్సిన వాటి చెప్తాం, చేయాల్సిన పనులు చేస్తాం, అన్నీ చేస్తాం. ప్రకృతి చాలా గొప్పది, మీరు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకృతిలో కొట్టకపోతారు. చాలామంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రపంచాన్ని జయాలంచుకునే హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు కాల్చుకొని, అలెగ్జాండర్ అంతే, అంతకన్నా గొప్పోడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఇతను నియంతలాగా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఈ ప్రకృతి కల్పించుద్ది. అందుకని ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి ఫ్యాక్షనిజం, పిల్లల్ని పొట్టలు పెట్టుకునే పైశాచికం ఈరోజు మనం చూస్తే అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది ఇది ఒక తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో సంబంధించిన అంశం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరం కలిసి రక్షించుకోవాలి. ఈరోజు ఒక పరిశ్రమ లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉన్న పరిశ్రమ నిలిపోయే పరిస్థితి వచ్చింది, ఇంకో శ్రీలంకలాగా అయ్యే పరిస్థితి వచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు ఎలా పారిపోయాడో తాడేపల్లి రాజప్రసాదం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితులు కూడా త్వరలోనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి, అది కూడా నువ్వు గుర్తుపెట్టుకో. డెమోక్రసీ చాలా గొప్పది, ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం, గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా పల్నాడులో ఉన్న అక్రమ మైనింగ్ మొత్తాన్ని కూడా ఎంక్వైరీ జరపాలా, ఆస్తులు రికవరీ చేయాలా, బీసీలపై దాడిని కూడా మేము ఖండిస్తూ ఇటువంటి చర్యలు పునరావృతమైతే బీసీలు అందరూ కూడా సంఘటితమయ్యి దీన్ని ప్రతిఘటించాలా, ఈ జగన్మోహన్ ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పి కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కొద్ది నెలల్లోనే విశాఖపట్నంలో తుఫాన్ రూపంలో విశాఖపట్నం అంతా అతకొతలం అయిపోయింది. దాన్ని ఈ పట్టణం మళ్ళీ కోలుకోవాలంటే ఇంకొక 20-30 సంవత్సరాలు పట్టిద్దని అక్కడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు భావించిన తరుణంలో బస్సులో నిద్రించి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బస్సులో నిద్రించి అక్కడ ఆయన చేసినటువంటి సేవలకి 3 నెలల్లో అంతర్జాతీయ స్థాయిలో
విశాఖపట్నం ఒక అద్భుత పట్నం అనే విధంగా తీర్చిదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ప్రజలకి ఒక నరకాసురుడి రూపంలో 2019 లో జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి దాపరించాడు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని వాళ్ళమ్మ 2014 లో వాళ్ళమ్మను ఓడించారు, ఈ విశాఖపట్నం ప్రజలు నేను పెట్టిన క్యాండిడేట్ని ఓడించారు అని విశాఖపట్నం మీద పగబట్టి విశాఖపట్నాన్ని కబ్జాల పట్టణంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కబ్జాల పట్టణం చేయడానికి ఏదైతే ఏటు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు ఎలా దోచుకోవాలో, 100,000 కోట్లు ఎలా దాచుకోవాలో స్కెచ్ చేసి ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డిని ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పంపించాడు. ఎందుకంటే దోచుకోవడంలో మంచి మాస్టర్ బ్లైన్ విజయసాయి రెడ్డిది. ఆ విశాఖపట్నానికి అతన్ని ఇన్ఛార్జిగా వేసి విశాఖపట్నంని కబ్జాల పట్టణంగా మార్చేశాడు విజయసాయి రెడ్డి. రాష్ట్రం మొత్తం జేడాక్స్ ఉంటే ఆ ఉత్తరాంధ్రలో మాత్రం విజయ ట్యాక్స్, విజయసాయి రెడ్డిది జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ట్యాక్స్ కట్టాలి. కాకపోతే ఇక కబ్జాల గురించి చెప్తే, విశాఖపట్నంలోనే ఆర్ట్ ఆఫ్ ది సిటీలో 1,000,000 ఎకరాలు కబ్జాలు చేసుకున్నాడు విజయసాయి రెడ్డి, అంటే విజయసాయి రెడ్డి తాడేపల్లి ప్యాలెస్. ఈ రెండు కూడా అనేక కథనాలు, అనేక వార్తలు మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేదా ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ అనేక కథనాలు వచ్చినాయి, ప్రజలందరికీ తెలుసు. ఆఖరికి ఈరోజు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్లో కూడా విశాఖ భూ కబ్జాల గురించి అనేక వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏదైతే 2006 ప్రభుత్వం హగ్రావాకు ఇచ్చినటువంటి భూములు, అంటే వృద్ధాశ్రమం గురించి 12 ఎకరాలు ఇస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఏటు విజయసాయి రెడ్డి, అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు, అలాగే ఇంకొక చైర్మన్, వీళ్ళు ముగ్గురు ఆ 12 ఎకరాలని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుతుంటున్నారు. దాంట్లో కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులే. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇది నిబంధనల్ని ఉల్లంఘించి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని రిపోర్ట్ పంపించాడు. అయినా సరే ఆ రిపోర్ట్ని పక్కన పడేసి ఈ లిస్టాసారం దోచుకుంటున్నారు. అంటే విశాఖపట్నంలో నేను అక్కడ తిరుగుతుంటే గంటకు ఒక గౌరవం, అరగంటకు ఒక కబ్జా. అసలు ఈ ధనదాహానికి అందం ఎక్కడిది? ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు శ్రీనివాస్ గారు, ఆయన కూడా 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి ఆయన గురించి అందరూ తెలుసు రాష్ట్రంలో. ఆయన కన్నీరు చేస్తే ఈ పెన్నెల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు తిరిగేవాళ్ళ? అలాగే మేమేమైనా తలుచుకుంటే మీరు పాదయాత్రలో, బస్సు యాత్రలు చేసేవాళ్ళ? మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్ళాం, మీరు దానికి విరుద్ధంగా ప్రజలు మమ్మల్ని గెలిపించారు, మాకు 151 సీట్లు ఇచ్చారు, మేమేం చేసినా చెల్లిద్దే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, మళ్ళీ వాళ్ళు ఎలాగ అవకాశం ఇవ్వరని. అరే అధికారం లేనప్పుడే 100,000 కోట్లు దోచుకున్నటువంటి మీరు అధికారం వచ్చాక ఇన్ని కోట్లు దోచుకోవడం, ఇంత కబ్జాలు చేయడం, అసలు ఏం చేస్తారు ఈ డబ్బు, ఈ కబ్జాల 1,000,000 ఎకరాలని మిమ్మల్ని మేము అడుగుతున్నాం. అసలు విజయసాయి రెడ్డి రోజుకు ట్వీట్ పెడుతుంటాడు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద. ఆయన వయసు ఏమో కాటికి కాలు చేపిన వయసు, తక్కువ రాసుకుంటాడు ఏది నామినేషన్ పత్రంలో కానీ, చాలా వయసు ఉంది ఆయనకి. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే పంది కూడా మహాభారతం చెప్పిద్దంట, అంటే నిజాయితీ గురించి ఏం చెప్తుంటాడు. అంటే ఆ ట్విట్టర్లో ఆటల్లో చూస్తుంటే అసలు ఈ విజయసాయి రెడ్డి అంటే ఎంత నిజాయితీ పరుడు,
అసలు 16 నెలలు లోపల చెప్పుకోడి తీరొచ్చు అసలు సిగ్గు సార్ ఉందాయా నీకు 16 నెలలు జైల్లో ఉండొస్తే ఎవడన్నా రోడ్డు మీద తిరగాలంటే సిగ్గుపడతారు అసలు నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడడం ఆ సిగ్గుపడ అసలు ఇంట్లో మీ ఇంట్లో కూడా సిగ్గుపడతారు నాకు తెలిసి మీ ఇంట్లో కూడా సిగ్గుపడతారు ఇదే ఈ వయసు అయిపోయింది మైండ్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జనాలు ఏమనుకుంటారు ఏమో మమ్మల్ని మేము సిగ్గుపడాలని మీ నాయకుడేమో మీ పార్టీయే 420 పార్టీ 420లోంచి వచ్చిన పార్టీ అంటే 420 కేసులు 12 కేసులు పెట్టిన తర్వాత ఈ వైసీపీ ఆవిర్భావించింది అంటే 420 పార్టీ అందులో వీళ్ళంతా 840 వాళ్ళు ఎవరు విజయసాయి రెడ్డి కొడాలని వాడు గోరంట్ల మాధవ్ వాడు కులాల గురించి మాట్లాడుతుంది నేను బీసీనే ఏంట్రాను చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మూతి మీద ఇసురుతో ఏంటి ఇసురేది నీలాంటి ఎంపీలు 250 మందిన 350 మందిన తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఏంట్రా మూతి మీద ఇసురు కొడతా అంటున్నావు నీ రాజీనామా పత్రాన్ని ఏం నోటికి అద్దుపద్దు లేదు అంటే మేము ఏం చేయము ఏం చేయలేరు అని ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మీరు మీ ఫ్యాక్టరీలో ఏమైనా పనులు అనుకుంటున్నారా లేదా మీ పత్రికలో పనులు అనుకుంటున్నారా తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి సైనికులు ఇంకొకరు అయితే మీరు చేసే హెరాస్మెంట్కి తోకముడిసి పాడిపోయేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిజాయితీ నిబ్రతత నాయకత్వ లక్షణాలు ప్రజలకి మంచి చేయాలనే ఒక లక్ష్యంతో ఒక తలంపుతో పార్టీని నడుపుతున్నాడు కాబట్టి మాలాంటి వాళ్ళం పోరాటం చేస్తున్నాం మీ మీద మా పోరాటాలు మా కోసం కాదు ప్రజల కోసం విశాఖ ప్రజలకు ఒకటే చెప్తున్నాం అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ఈరోజు బట్టి ఎవరన్నా ఎక్కడైనా ఏ కబ్జా జరిగినా ఆ కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వెంటనే మేము వచ్చి వాళ్తాం అక్కడ ఏం చేస్తారు వీళ్ళు అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి ట్రైన్ దగ్గర పడిపోయింది ఫకీరప్ప ఈ డిఐజీ సునీలు ఏంటి వీళ్ళందరూ మరి వైసీపీకి అధికార ప్రతినిధులలాగా మాట్లాడుతున్నారు ట్రైన్ దగ్గర పడిపోయింది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి తాడేపల్లి ప్యాలెస్లోనేమో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలేమో ప్రజల ముందు బట్టలు ఆడదేస్తారు ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు కాబట్టి విశాఖపట్నంలో ఏదైతే అగ్రవాకి ఇచ్చినటువంటి భూముల్ని ప్రభుత్వం వృద్ధాశ్రమం కోసం ఇచ్చింది 2006లో అక్కడ వృద్ధాశ్రమం కట్టవలసిందే దాన్ని కానీ ఈ రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఎవరు కొనకండి అయ్యి మేము చెప్తున్నాం ఎందుకంటే మీరు కొనుక్కున్నా సరే రేపు మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ అది వృద్ధాశ్రమే కట్టిస్తాం ఇప్పుడు మా సార్ చెప్పారు సార్ ప్రకటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం నిజ నిర్ధారణ కమిటీ అనగానే కొడాలనికి ఏమన్నా బుస్సును వస్తుంది ఏంటి బాబా నిజ నిర్ధారణ కమిటీ ప్రతిదానికి ఆయన లింగ నిర్ధారణ కమిటీ లింగ అనొచ్చ ఒకటి కొడాలనికి ఒకటి చెబుతున్నానయ్యా నువ్వు గోరంట్ల మాధవ్ గురించి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చావు కదా అంటే ఇందులో అందులోకి వెళ్తానని కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు గోరంట్ల మాధవ్ని భోజనానికి పిలిచి ఇంటికి మీ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఆయనకి విందు భోజనం పెట్టి పంపించగలవా లేదా లింగ నిర్ధారణ కమిటీలో కొడాలనీని గుడివాడ అమర్నాథ్ని వేస్తాం మేము కూడా ఎందుకంటే మేమే అక్కర్లా మీరు కూడా మిమ్మల్ని కూడా ఇవ్వచ్చు మీరు కూడా ప్రజాప్రతినిధులే కదా నోటికి ఇష్టానుసారం మాట వస్తే కులాల గురించి మాట వస్తే మతాల గురించి ఇప్పుడు అన్నగారు చెప్పాడు శ్రీనివాస్ గారు ఏ 9 మందిలో పిన్నెల రామకృష్ణారెడ్డికి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరు దొరకలేదు చంపడానికి మేమే దొరికామా ఏ మీ వాళ్ళని చెప్పలేరా
మీ వాళ్ళ కత్తులు దిగవా మీ వాళ్ళకి బ్లడ్ లేదా మాకే బ్లడ్ ఉందా మాకే కత్తులు దిగుతాయా మా మీద దాడులు చేస్తావా మీ అంతం మొదలైంది మీ అంతం మొదలైంది ప్రజలు తిరగబడి ఏదైతే శ్రీలంకలో జరిగిందే అలాగా తాడేపల్లి ప్యాలెస్ లో సాధారణ మానవులు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తారు మీ రూమ్ లో పడుకుంటారు మొత్తం మీ తాడేపల్లి ప్యాలెస్ ను కూడా ప్రజలు ఆక్రమించుకునే రోజు దగ్గర పడింది ఇప్పుడుకనే మీ కబ్జా ఆపండి ఆ అగ్రవ భూముల జోలికి ఎల్లకండి దాన్ని దయచేసి ఎవరో కొనకండి వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి ఆశాలకి ట్రైన్ దగ్గర పడింది దీని మీద పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీ వేస్తారు రెండు మూడు రోజుల్లో విశాఖపట్నానికి నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళిద్ది దాని మీద ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రజలకి తెలియపరుస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రక్తం చిందించైనా సరే ఏదైతే వృద్ధాశ్రమం కోసం ప్రభుత్వం 2006లో ఇచ్చినటువంటి భూముల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా ఇస్తారు నంబరు నాదే కాల్ సెంటర్ నంబర్ అనుకోండి ఏముంది అంతే అదే చెప్పాగా కొడాలానికి మైండ్ పోయింది కొడాలని ఆ లాయకుడు 420 అయితే ఆయన 840 కాబట్టికి అన్నం పెట్టిన చేతినే కొరికే రకం పాముకి పాలు పోస్తే పాముకి ఎవరు తెలియదు పక్కన వాళ్ళ పౌసురావడో అది ఇంకోటో తెలియదు అందుకే చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కుటుంబాన్ని కాటేస్తాడు ఎందుకంటే ఈయన రాజశేఖర రెడ్డికి మా ఎన్టీ రామారావు గారు ఏదో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు ఈయన ఆయన ముగ్గురు క్లాస్మేట్స్ మాట వస్తారేమో ఎన్టీ రామారావు గారి గురించి చెప్తాడు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పినప్పుడు ఆ వైశ్రావాటల కాడ ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు ఇచ్చిన వాళ్ళలో ప్రథముడు ఎవరో కొడాలని ఇవాళ అటువైపు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో రాజశేఖర రెడ్డి మీద పాదయాత్ర చేసి గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశాడు ఇప్పుడేమో ఆయా దేవుడు ఎమ్మెల్యే ఏడుగొండలనే ఒక సినిమా ఉంది ఆ సినిమాలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు వాడు తాడిచెట్టు పార్టీలో ఉంటాడు తాడిచెట్టు గురించి చెప్తాడు తాడిచెట్టు ఎంత మంచిది అంత మంచిది ఇస్తా ఆకులు ఇస్తుంది కళ్ళు ఇస్తుంది ఈతకాయలు ఇస్తుంది అది ఇదని తర్వాత కొబ్బరి చెట్టు పార్టీలోకి మారుతాడు ఆ తర్వాత కొబ్బరి బట్టల గురించి కొబ్బరి బాండాల గురించి గోరు సంచుల గురించి ఇస్తుంది అలాగుంటుంది వెళ్ళదు అయ్యారాం గయ్యారాం లీలు ఇవాళ ఈరోజు ఇందులో ఉంటారు రేపు అందులో ఉంటారు రేపు షర్మిలా పార్టీ పెట్టింది అనుకో షర్మిలా పార్టీలోకి వెళ్తారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని తిడతారు మేము వెళ్ళాక మేము నిజాయితీగా నిలబడ్డాం నిజాయితీగా పోరాడతాం దేనికైనా రెడీ బస్తీ మీద సవాల్ అది మా అన్న చెప్పాడుగా బస్తీ మీద సవాల్ ఓకే థ్యాంక్ యూ